시간과 고역. 오, 이기지야, 오이. 오늘로 또 맞췄어. ములుగు జిల్లాలో రాష్ట్రపతి ద్రౌపది మురుము ఇవాళ పర్యటించున్నారు. సాయంత్రం 3:30 యునెస్కో గుర్తింపు పొందిన చారిత్రాత్మక కట్టడం రామప్ప దేవాలయాన్ని రాష్ట్రపతి సందర్శించున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. థ్యాంక్ యూ రాజశేఖర్. భారత రాష్ట్రపతి ద్రౌపది మురుము రామప్ప పర్యటనకు అయితే సర్వ సిద్ధమైందని కూడా చెప్పవచ్చు. ఇప్పటికే చారిత్రక కట్టడమైన రామప్పకు అయితే ఏదైతే రాష్ట్రపతి ద్రౌపది మురుము తొలిసారిగా వస్తున్న నేపథ్యంలో కూడా ఈ నెల 28వ తేదీన బుధవారం రోజున అయితే ఇటు రాష్ట్రపతి గారు రానున్నారు. అయితే మురుము మధ్యాహ్నం దాదాపుగా 2:20 నుంచి వెళ్ళి 3:45 వరకు అయితే 1:25 పాటు మాత్రం పర్యటన అయితే కొనసాగనుంది. అయితే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు లభించిన తర్వాత రాష్ట్రపతి తొలిసారిగా వస్తున్న నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకుంది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం అంతా కూడా పటిష్ట ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ముఖ్యంగా రామప్ప పర్యటనకు వస్తున్న రాష్ట్రపతితో పాటు ఇటు పలువురు ప్రముఖులు కూడా తరలి రానున్నారు. ఇటు అధికారులు కూడా ఫోటోగ్రాఫ్తో పాటు ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పాల్గొంటారంటూ కూడా సమాచారం అందుతుంది. అయితే మొత్తంగా ఇటు ఆయన రాకపోయి కూడా కొంత సందిగ్ధత అయితే నెలకొంది. ఇదే క్రమంలో ఇటు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో పాటు ఇటు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరు కానున్నట్టు కూడా తెలుస్తుంది. అధికార వర్గాలు అయితే పేర్కొన్నారు. ఇటు రాష్ట్ర మంత్రులు, ఇటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ యొక్క పర్యటనలో మాత్రం పాల్గొనున్నారు. ఇటు రామప్ప ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు లభించిన తర్వాత కూడా ఆలయ అభివృద్ధికి ఇప్పటికే ఇటు కేంద్ర ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టింది. ఇటు ప్రసాద్ పథకంలో భాగంగా దాదాపుగా 62 కోట్ల రూపాయలు అయితే మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ నిధులతో ఆలయ అభివృద్ధి కావచ్చు. ఇటు పన్నేళ్ల క్రితం కూడా తొలగించిన కామేశ్వర ఆలయం నిర్మాణ పనులు చేపట్టనున్నారు. వీటికి సంబంధించి కూడా రామప్ప ఆలయం వద్ద కూడా ఏర్పాట్లు చేసిన శిలపలకలను కూడా రాష్ట్రపతి అయితే ఆవిష్కరించనున్నారు. ముఖ్యంగా ఇటు ములుగు జిల్లాకు సంబంధించి కూడా కలిగే రాష్ట్రపతి ప్రకటన ఏర్పాట్ల సందర్భంగా కూడా ఇప్పటికే ములుగు జిల్లా కలెక్టర్ కూడా కృష్ణాదిత్యతో పాటు ఇటు ఎస్పీ సంగం సింగ్ జీ పాటిల్ కూడా నిరంతరం అయితే పర్యవేక్షిస్తున్నారు. ఇటు మొత్తంగా కూడా ఎయిర్ ఫోర్స్ భద్రత సిబ్బంది ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూడా ఇటు పావంపేట రామప్ప పరిసరాల ఏరియాల సర్వే కూడా నిర్వహించారు. వాళ్ళ పాటు ప్రత్యేకంగా మాట్లాడిన కలెక్టర్ కృష్ణాదిత్య, ఏఎస్పీ సుధీర్ అన్నారు. కేకేఎం పర్యటనకు సంబంధించి కూడా వివరాలు అయితే వెల్లడించారు. అనంతరం అధికారులతో కూడా సమావేశం అయితే నిర్వహించారు. ఇటు సెక్టర్ల వారిగా కూడా ఇటు అధికారులు అయితే నియమించారు. ఇటు అధికారులు విధులపై కూడా చర్చించారు. ఇటు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది సుమారు గంట పాటు ఈ యొక్క ఏరియల్ సర్వే అయితే చేపట్టనున్నట్టు కూడా ఇటు ల్యాండింగ్ రిహార్సల్ కూడా చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా భారత రాష్ట్రపతి ద్రౌపది మురుము తొలిసారిగా రామప్ప రానున్న నేపథ్యంలో మాత్రం అధికారులు అయితే బిజీ ఫిజీగా ఉన్నారు. భారీ ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి అయితే నెలకొన్నాయి రాజశేఖర్. రైట్ హరికృష్ణ, అంటే మొదటిసారి రావటం, యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత రామప్ప దేవాలయాన్ని దర్శించుకోవడం, ఇవన్నీ ఒకటి అయితే అంటే దీనికి సంబంధించి చారిత్రాత్మక విశేషాలను కానీ మనకున్నటువంటి సంప్రదాయాలు వివరించేందుకు అలాంటి అక్కడ ఏర్పాట్లు ఎలాగ అంటే పూర్తి స్థాయిలో ఎవరు వివరించే అవకాశం కనిపిస్తుంది? అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండే నాయకులు కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన నాయకులు కానీ. రాజశేఖర్, అయితే తొలిసారిగా రాష్ట్రపతి వస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ గైడ్ అనే వ్యక్తి అయితే ఏర్పాటు చేశారు. ఆ గైడ్ కు సంబంధించి కూడా రామప్ప
ఆలయం కట్టడాల గురించి కావచ్చు, రామప్ప రమణీయ రామప్ప ఆలయంలో ఉన్న రమణీయ శిల్పాల గురించి కూడా వివరించేందుకు కూడా ఒక గైడ్ అయితే అధికారులు అయితే నియమించారు. ఆ గైడే మొత్తం గైడ్ మాత్రమే ఇటు రామప్ప ఆలయం సంబంధించి కూడా అన్ని పూర్తిగా కూడా ఇటు రాష్ట్రపతికి అయితే తెలియజేయనున్నారు. ముఖ్యంగా ఏదైతే ప్రసాద్ పథకం ద్వారా కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏదైతే రామప్ప ఆలయం యునెస్కో గుర్తింపు వచ్చిన కాడి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే నిధులు సాంక్షన్ చేసింది. ఆ నిధులకు సంబంధించి కూడా ఇటు పనులు అయితే చక్కగా కొనసాగుతున్నాయి. ఆ పనులకు సంబంధించి కూడా శిలా పథకాలను అయితే అక్కడ ఏర్పాటు చేశారు. ఆ శిలా పథకాలను కూడా రాష్ట్రపతి అయితే వాటిని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇటు ప్రభుత్వం సంబంధించిన అధికారులు కావచ్చు, ఇటు కలెక్టర్ కావచ్చు, ఎస్పీ సజ్జేసి పార్టీలు కూడా భద్రత ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు రామప్ప ఆలయాన్ని కూడా భద్రత అధికారుల వలయంలో అయితే రామప్ప ఆలయం అయితే చేసిందని చెప్పవచ్చు. గత 2-3 రోజుల నుంచి కూడా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఎలాంటి అవసర సంఘటన జరగకుండా కూడా ఏర్పాట్లు అవుతున్నాయి. అయితే మొత్తంగా కూడా కొన్నిసారిగా రాష్ట్రపతిలు వస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇటు ప్రభుత్వానికి సంబంధించిన సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా వస్తున్నట్టు కూడా సమాచారం అవుతుంది. అయితే మొత్తంగా రేపటి విషయానికి సంబంధించి అయితే కేసీఆర్ షెడ్యూల్ అయితే కన్ఫర్మ్ కాలేకపోయిన నేపథ్యంలో మాత్రం కేసీఆర్ వస్తారనే మాట్లాడితే అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఏర్పాట్లు అయితే క్షుణ్ణంగా మొత్తం గత 2-3 రోజుల నుంచి కూడా రామప్ప పరిసర ప్రాంతాలు అంతా కూడా ఇటు అధికారులు పోలీసు అధికారుల వలయంలోకి వెళ్ళింది. ఇప్పటికే ఇటు ఇంటెలిజెన్స్ విభాగాలు కావచ్చు, ఇటు జవహర్ బలాల ఆధ్వర్యంలో మాత్రం రామప్ప ఆలయం అయితే ఉందని చెప్పచ్చు. అయితే రాష్ట్రపతి అయితే ఎలాంటి అవంతరణ సంఘటన జరగకుండా ఏదైతే బొరుగు జిల్లా అంటేనే ఇటు ఏజెన్సీ జిల్లా ఇది ఇక్కడ ఎక్కువగా మావోయిస్ట్ సంబంధించిన కదలికలు ఉన్న నేపథ్యంలో కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాట్లు పూర్తి చేస్తున్న పరిస్థితి ఉంది రాజశేఖర్. ఉంటే పర్లేదు, లేకపోతే థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సార్ కృష్ణ.